హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుతో పిని ఊరికి వెళ్ళిపోతా ఉంది. సో పిని, ఇంకేదైనా నీ నాలెడ్జ్ని కొంచెం మా వాళ్ళందరికీ షేర్ చేయని చెప్పాను. సో మనం ఈరోజు వచ్చి పిల్లల టాపిక్ తీసుకున్నాం, అంటే వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని. రోజు నువ్వు నన్ను అడుగుతావు క్వశ్చన్స్, ఈరోజు నేను నిన్ను అడుగుతాను చెప్పు మీ వ్యూవర్స్కి. ఓకే, పిల్లలు ఉన్నారు, సపోజ్ పూజీ ప్రణవ్ ఉన్నారు, వాళ్ళని నువ్వు పెంచావు, వాళ్ళ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసుకుని పెంచావా, వాళ్ళు ఎలా ఉండాలని పెంచావు, వాళ్ళ నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళ ఏమంటారు, ఒక మంచి పొజిషన్ లో ఉండాలని. నేనే కాదు, అది ఆబ్వియస్లీ అందరు కూడా ఒక మంచి పొజిషన్ లో మన పిల్లలు ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళు ఏదో సంపాదించాలి, మనకు పెట్టాలి అనేది పక్కన పెడితే, అంటే కొంతమంది చాలా రేర్గా ఉంటుంది అనమాట, అయ్యో నువ్వు సంపాదించి మమ్మల్ని పోషించాలి అనేది చాలా రేర్గా ఉంటుంది. అది ఎలాంటి కేసెస్లో అంటే, మనం సంపాదించే పొజిషన్ దాటిపోయాక మనం ఏం చేయలేని పొజిషన్లో, అప్పుడు పిల్లలు ఏదన్నా మనం హెల్ప్ చేస్తే బాగుండు అనేది ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఉండేది మనం ఎర్న్ చేసి వాళ్ళకి పెట్టే స్టేజ్లో మన పిల్లలు ఉన్నారు కాబట్టి. కాకపోతే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, అమ్మ చెప్తూ ఉండేది, ఒక ఒక గొప్పగా మన తల్లిదండ్రుల్ని పరిచయం చేసే స్టేజ్లో మన పిల్లలు ఉంటే ఎన్నో కోట్లు మనం సంపాదించినంత ఫీలింగ్ ఉంటుంది అనేసి. అది ఏదైనా కావచ్చు, అప్పుడు నిర్మలా వాళ్ళ అమ్మ అనిసి అమ్మ అన్నట్టు సర్లే తను కూడా తెలియదు. ఇప్పుడు ఆ క్వశ్చన్కి వస్తే తెలియని వాళ్ళకి ఎవరికైనా అంటే, ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళకి ఆబ్వియస్ గా అదే చెప్పాలి, అమ్మకి తెలిసిన వాళ్ళకి ఆబ్వియస్ గా నన్ను చెప్పాలి. ఇది చెప్తాను చూడు, నువ్వు ఇప్పుడు నా గుర్తింపు నాకన్నా కానీ నిర్మలా వాళ్ళ పిన్ని గుర్తింపు ఎక్కువైపోయింది. అప్పుడు వి ఫీల్ ప్రౌడ్ నిర్మలా, ప్రౌడ్ ఈ నిర్మలా. ఇంతెందుకు నేను సెంట్రల్లో ఉన్నా ఒకరోజు హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చింది, హీ అని నవ్వింది, నేను కూడా నవ్వాను. ఏంటి మిమ్మల్ని ఆంటీ మిమ్మల్ని ఒక మాట అడగనా అని అడిగింది. అడుగమ్మా అన్నాను, మీరు నిర్మలారెడ్డి యూ ఛానల్ ఉంది కదా యూట్యూబ్, వాళ్ళు పిన్నినా మీరు అని అడిగింది. అవునమ్మా అన్నాను. అప్పుడు మీ బాబాయ్ ఏమన్నారు తెలుసా, ఎంత ఉన్నట్టుండి మన అమ్మాయి ఇంత సెలబ్రేట్ అయిపోయింది. ఉన్నట్టుండి మన అమ్మాయి ఇంత సెలబ్రేట్ అయిపోయింది, ఏంటి ఎక్కడో వాళ్ళు వచ్చి నిన్ను గుర్తుపడుతున్నారు. అలాంటి పనులు చేసినప్పుడు డెఫినెట్ గా ఎవరైనా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, కానీ అందరు పేరెంట్స్కి అదృష్టం కూడా ఉండాలి కదా నిర్మల, మరి అది. కానీ ఇంకా పిల్లల్ని నా ఒపీనియన్ నా ఇది ప్రకారం పెంచుతున్నాం పిల్లల్ని, అంటే పిల్లల్ని పెంచేటప్పుడు చిన్న ఒక స్టేజ్ వరకు మనకు వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మన బాధ్యత మన పిల్లలు అనేది మన బాధ్యత, మన ప్రేమను వాళ్ళకి పంచడము ఇంకొకటి ఇది ఉంటుంది. తర్వాత వాళ్ళు కొంచెం ఈ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, నా పిల్లడు డాక్టర్ అయితే బాగుండు, నా పిల్లడు ఇంజనీర్ అయితే బాగుండు, లేదా నా పిల్లడు సైంటిస్ట్ అయితే బాగుండు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఆ టైంలో మనకు వాళ్ళు ఇది చదువుకుని మనకు సంపాదించి పెట్టాలని జనరల్ గా ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, నా పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలా, మంచిగా ఉండాలా, ఎవరికన్నా సమాజంలో ఫలాన్ వాళ్ళ పిల్లలు అని అన్నా కానీ మనం కూడా గర్వంగా ఉండగలిగేటట్లు ఉండాలా. ఒకవేళ అలా గర్వంగా ఉండలేకపోయినా, చీ వాళ్ళ పిల్లడా వాళ్ళ పిల్ల అని అనిపించుకునే విధంగా మన పిల్లలు పెరగకూడదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారన్నమాట. ఇక కర్మగాలు అలా పెరిగారనుకో, దానికి మనం ఏం చేయలేము. కొంతమంది నేను అంటే రీసెంట్ గా కొంతమంది విన్నది ఏంటంటే, వాళ్ళకి జరుగుబాటు అవుతుంటది వాళ్ళ పేరెంట్స్కి కూడా, అయినా కూడా కొడుకులు ఇంకా ఇవ్వలేదని ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, రే నీకు ఎంత పెట్టి చదివించాను రా, నేను ఇన్ని లక్షలు పెట్టి చదివించాను, నువ్వు మాకేమి ఇవ్వవా, దీనికైనా ఎంత పెట్టుబడి పెట్టింది అన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా కళ్ళారా నా చెవులారా విన్నది చూసింది చెప్తున్నాను, కానీ నాకెందుకు అక్కడ ఆ తల్లి ఆ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు నీ తల్లిదండ్రులను ఎప్పుడు చూడాలి, వాళ్ళకి జరుగుబాటు లేనప్పుడు లేదా వాళ్ళకి ఏ ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆ హెల్ప్ చేస్తా కూడా కొంతమంది పేరెంట్స్కి హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, సో నా కొడుకు కూతురు లక్షగా మాకు ఇచ్చేయాలి అని. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారనేది పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అట్లా
అది చాలా రాంగ్ అనమాట. ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూడాలంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసుకోలేని స్టేజ్ లో ఉన్నప్పుడు చూడాలి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మనకు మ్యారేజ్ అయిపోయింది, సో అత్తమ్మ మామయ్య ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంది. ఇన్కమ్ సోర్స్ ఉండేటప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండా లేనప్పుడు హెల్ప్ చేస్తారు కదా, ఓవర్ ఖర్చు లేదండి అయితే హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇంకేదన్నా అయినా కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చి ఫుల్ఫిల్ అవ్వరు అనమాట, నాకు పెట్టలేదు నాకు పెట్టలేదు అన్నట్టుంటారు అనమాట. అది చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా, కానీ అలా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే అలా ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు జరుగుతుంది కదా, సో మళ్ళీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇంకా పెట్టలేదు, ఇంకా వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంటది, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు కూడా పేరెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు పేరెంట్స్ గా. ఎట్ ద సేమ్ టైం కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, వాళ్ళకి లేనప్పుడు హెల్ప్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఏదైనా ఒక హ్యూజ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ పిన్ని చెప్పినట్టు ఏదైనా హాస్పిటల్ ఖర్చే ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఇంకేదైనా కోరిక అవ్వచ్చు, ఏదైనా తిరుగుదాం యాత్రలు పోదాం అని అనొచ్చు, అట్లాంటప్పుడు హెల్ప్ చేయొచ్చు. ఒకటి చెప్తా, కానీ వాళ్ళు అవి కాకుండా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు లాస్ట్ కి వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకే తెలియదు. ఒకవేళ ఒకవేళ 5 lakhs ఇస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తారనుకో, ఒక 5 lakhs మేము ఇచ్చా కూడా ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాదనమాట. అలా ఉంటది అనమాట. సో మనము ఎక్స్పెక్టేషన్ అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఆలోచించాలి. ఇంకొకటి కూడా, పిల్లలు ఉంటారా వాళ్ళకి అందరూ చాలా ఎక్కువ సంపాదిస్తారు అనేది ఉండదు, ఒక మినిమం సంపాదన ఉంటుంది వాళ్ళకి. అయినా కూడా అప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ సంపాదన ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకో, రిటైర్డ్ అవుతారు వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లలు అందరి బాధ్యతలు తీరిపోయి ఉంటాయి. సామాన్య టీచర్ అయినా గానీ ఇద్దరు రిటైర్డ్ అయితే ఇద్దరికి తక్కువలో తక్కువ చెరువు ఒక 40,000 వస్తుంది, 80,000 వస్తుంది. వాళ్ళ ఏజ్ ఎప్పుడు అబవ్ 60 ఉంటుంది. వాళ్ళు 80,000 ఏం చేసుకుంటారు నెలకి చెప్పు? 80,000 చాలా ఎక్కువ వాళ్ళకి. ఓకే, వాళ్ళ ఖర్చు వాళ్ళకి ఉండేందుకు ఇల్లు ఉంది, వాళ్ళకి చాలా చాలా బాగానే ఉంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ కొడుకు పిల్లలకు కూతురు పిల్లలకైనా కానీ ఏ చదువులకో కావాల్సి వస్తుంది, లేదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని అంటే కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు పేరెంట్స్ ఇవ్వట్లేదు, అది కూడా చూడాలి. అది తప్పు, ఎందుకంటే ఏం తీసుకుంటారు ఆ డబ్బులు? చచ్చిపోయాక తీసుకోండి అంటారు. అది ముందు ఉండేటప్పుడు పిల్లలు చదువులో లేకపోతే కెరియర్ దెబ్బతింటుంటే వాళ్ళు చచ్చిపోయాక అదేం తీసుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ స్టేజ్కి తీసుకురావాలంటే నెలలా చాలా త్యాగాలు చేసిన తర్వాతనే వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లల్ని చదివించాలంటే వాళ్ళ కోరికలు చాలా చంపుకుంటారు. నా అనుభవంలో చెప్తాను, నేను టీచర్ గా ఉన్నప్పుడు కూడా ఒక ఆమె వాళ్ళ అంటే చిన్న స్కూల్లో చేసేటప్పుడు నేను ఆమె వచ్చింది ఒకసారి, ఒక పేరెంట్, అమ్మ పని మనిషిని పెట్టుకుంటే పని మనిషికి 1,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మా హస్బెండ్ నువ్వు పని చేయలేకపోతే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించేసి నువ్వు పని చేసుకో, పని మనిషిని పెట్టుకో, ఏ స్కూల్లో ఉన్న పిల్లలు చదువుతారు కదా అని అంటారు. ఎందుకంటే అంత డబ్బులు మా దగ్గర లేవు, అందుకోసం అనేసి నేను నాకు చేత కాకుండా గానీ నేను ఇంట్లో పని చేసుకుని నా కొడుకు ఫీజు కడుతున్నాను అని చెప్పింది. ఇంకా అది ఎంత త్యాగం అనుకోవాలి చెప్పి. ఆమె ఏదో చీర కొనుక్కోవడం మానేసో బయటకు పోవడం మానేసో కాదు, ఆమె పని నేను చేసుకోలేకున్నా గానీ నేను చేసుకొని నా కొడుకు ఫీజు కడుతున్నాను అని అంటే ఆ యదవ అంటాడు, ఎవడు కట్టమన్నారు, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతా. అది తప్పు కదా అలా అనడం కూడా. అలా కూడా ఉన్నారు. కాకపోతే ఇద్దరిది నా ఉద్దేశం ఏందనని అడిగితే, పేరెంట్స్ ఒక లెవెల్ వరకే ఎక్స్పెక్టేషన్ చేయాలి, పిల్లలు కూడా పేరెంట్స్ కి వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు వీళ్ళు చేయగలిగినంత చేయాలి, ఇద్దరిది ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకా పిల్లల పెంచేదానికి వస్తే చాలా మంది అంటుంటారు, తిడుతుంటారు అనమాట పిల్లల్ని, ఏంటా ఏం పెంపకం, మీ అమ్మ ఇలానే పెంచిందా, మీ నాన్న ఇలానే పెంచాడా అని. కానీ అది తప్పు అండి, ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని బాగుపడాలి, మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని పెంచుతారు. కానీ కొంతమంది సూటిపోటు మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఎంత మంచి పెంపకంలో ఉన్నా కూడా
ఒక్కొక్కసారి ఎన్విరాన్మెంటల్ ప్రభావం ఏదైనా కావచ్చు, పరిస్థితుల ప్రభావం, ఒక్కొక్కసారి వాళ్ళు ఏమంటారు ఒక మంచి పొజిషన్ లోకి అయితే రారు. ఒక ఇదైతే అది నాకు కరెక్ట్ గా చెప్పడానికి రావట్లేదు. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళు ఉండరు. అట్లాంటప్పుడు దానికి పేరెంట్స్ బాధ్యుల, ఎంత మాత్రం బాధ్యులు దానికి. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎంత ఇది అనేది ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. సో మన అమ్మ నాన్న మన కోసం కష్టపడ్డారు, మనం డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. సో వాళ్ళని మనం ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళు సంతోష పెట్టాలి అనేది ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆలోచిస్తే ఇంతమంది ఈ విధంగా సఫర్ అవ్వరేమో అనిపిస్తుంది. నాకు మొన్న మజిలీ సినిమా చూస్తుంటే ఒక మాట మాత్రం, కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా సినిమాలో కూడా కొన్ని వాడు అంటాడు చూడు, చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తుంటే నేను పట్టుకొని నడిపించాను రా నిన్ను, ఇప్పుడు నువ్వు తాగొస్తే నేను పట్టుకొని నడిపించాల్సి వస్తుంది. రావు గోపాల్ రావు అంటాడు, రావు రమేష్ అని అంటాడు. నాకైతే భలే హార్ట్ థ్రోబింగ్ డైలాగ్ అనిపించింది అది. చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేసుకుంటూ వస్తే పట్టుకున్నాను పడిపోతావేమో అని, ఇప్పుడు నేను ఈ ఏజ్ లో నువ్వు నాకు జనరల్ గా ఏజ్ లో నువ్వు సపోర్ట్ ఉండాల్సి వస్తే, ఇప్పుడు నువ్వు తాగేసి వస్తే నిన్ను పట్టుకోవాల్సి వస్తుంది అంటే, అంత నిజంగా అలాంటి పిల్లలున్న వాళ్ళకి ఎవరికైనా పేరెంట్స్ కి అంతకన్నా దురదృష్టమైన స్థితి మాత్రం ఉండదు. అంతకన్నా దురదృష్టమైన స్థితి మాత్రం ఉండదు. అప్పుడేమనిపిస్తారు తెలుసా, జనరల్ గా నా ఊహ ప్రకారం ఆ భూమి రెండు చీలిపోయి మనం ఆ భూమిలోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. సీతాదేవి జీలిపోయారు, వెళ్ళిపోతే ఆ విధంగా భూమి బద్దలైపోయి వెళ్ళిపోతే ఆ భూమిలోకి వెళ్ళిపోతే బాగుండు. నా మన పిల్లల్ని ఇలాంటి స్థితిలో చూసుకోవాలనా అని కూడా చాలా మంది పేరెంట్స్ ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అది కూడా జరుగుతూ ఉంటాయి. అట్లా కూడా అట్లా కాకుండా ఇప్పుడు తాగుడు అనేది ఇలాంటివి అన్ని ఒక ఫ్యాషన్ అయిపోయినాయి. కానీ మరి పెళ్లి తల్లిదండ్రులకు నరకం చూపిస్తా తాగడం అవసరం కాదు కదా. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి అంత ఇంత ఏం చేయకుండానే వాళ్ళైతే అంతంత దాకా గాలికి పెరగరు కదా. అది కొంచెం అని ఆలోచించుకోవాలి కదా పిల్లలు కూడా. మరి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ మనతో డిస్కస్ చేసినవి, లేదా మేము కొన్ని మేము మన కళ్ళతో చూసినవి చెప్పుకొని డిస్కస్ చేసిన అవి అన్ని రియల్ గా జరిగినవి. ఇవన్నీ కూడా ఏ కూడా ఏదో అలా చాలా మంది అంటూ ఉంటారు మన దానిలో కాదు, ఈయనే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటారులే అని అని కూడా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా జరిగి మేము విన్నవే చెప్పాం. చాలా మంది సబ్క్రైబర్స్ చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసినప్పుడు ఒక్కొక్కటానికి మనం చెప్పిన సొల్యూషన్స్ కరెక్ట్ గా మనం చేయలేకపోవచ్చు. కొన్ని కొన్నిటికి మనం సాల్వ్ చేసి ఉండొచ్చు. కొన్ని ఒక్కొక్కసారి మరి ఈమెయిల్స్ లో చూస్తే పేజీలు పేజీ వాళ్ళు ఏమనుకోవద్దు. జస్ట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అంత ఓపిక్ గా ఒక్కొక్కసారి అయితే నాకు టైం ఉండగా ఓపెన్ చేసి నేను వేరే పని చేసుకుంటూ పిన్నింగ్ కూర్చోబెట్టేస్తాను. పిన్నింగ్ నాకు ఇదంతా చదివే ఓపిక లేదు, నువ్వు చదివేసి నాకు మ్యాటర్ కరెక్ట్ గా చెప్పు. సో దాని ఒక్కొక్కసారి నేను మా అమ్మ పిన్ని ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి సజెషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి కూడా హ్యాపీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కొన్ని కొన్ని సమస్యలకి ఏంటంటే మనం అంటే మనం ఏదో పెద్ద తీర్చేస్తామని కాదు, కానీ కొన్ని సమస్యలకి అసలు సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా అది వాళ్ళ ప్రాబ్లమ్ని ఏం చేస్తారు, కాలమే నిర్ణయించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు హస్బెండ్లు కావచ్చు పిల్లలు కావచ్చు మారరు. మనం ఎంతైనా చెప్పు ఎన్ని బుద్ధి మాటలైనా చెప్పు ఆ టైంలో ఓకే అని వచ్చేవ మారరు. కానీ అట్లాంటప్పుడు ఏంటంటే పెద్దోళ్ళు అంటారు, వీడికి శనిపెట్టిందిరా, వీడికి నెత్తి మీద శనిగుచ్చోందిరా అట్లా అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరు ఏం చెప్పినా ఎండ్ర అనమాట, వాళ్ళ వే ఏందో అదే. దానివల్ల పేరెంట్స్ బాధపడతారా, లేకపోతే వైఫ్ హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ బాధపడతారా, పిల్లలు బాధపడతారా, అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు అనమాట. దానివల్ల కొన్ని వందల మంది నష్టపోయినా కూడా వాళ్ళు ఇది చేయరు. కానీ వాళ్ళకి ఎంత టైం బాగాలేకున్నా ఎంత ఉన్నా ఒకే ఒక 10 నిమిషాలు పిల్లలైతే పేరెంట్స్ గురించో లేదా పేరెంట్స్ అయితే పిల్లల గురించో
అలా కొడుకులు కాదు, కూతుర్లు కాదు, తండ్రులు కూడా ఉన్నారు. బాధ్యతలు మర్చిపోయేసి ఒక స్టేజ్ ఒక రోజులు కొన్ని రోజుల వరకు దేనికో ఒక దానికి బానిస అయిపోయి ఒక డ్రింక్స్ అనే కాదు, కొంతమందికి బ్యాక్అప్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఊర్లు తిరిగే పిచ్చి ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ స్పెండ్ చేసే పిచ్చి ఉంటుంది. అలాంటి పేరెంట్స్ ఏం బాధ్యతలను మర్చిపోయి వాళ్ళకి వచ్చిన దానిలోనే మన ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ అయితే మనం పెట్టాలి అని లేకుండా ఫ్యామిలీని వెనకేసేసి పిల్లలు చదువులు పాటు చేసుకుంటా పిల్లల్ని వదిలేసేసుకొని వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఖర్చు పెట్టుకుంటుంటారు కదా. వాళ్ళందరూ కూడా ఆలోచించుకో, ఇప్పుడు మనం ఇవన్నీ తీరిగ్గా పని లేక చెప్పడం లేదు. మన వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా కొందరైనా ఒక్క మనిషి అయినా విని ఓహో ఇట్లుంటే ఎంత హార్ట్ థ్రోవింగ్ గా మన ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఎవరు చేసేవాళ్ళు చూసినా గానీ ఇలా ఇలా చేసినందువల్ల బాధపడుతున్నారు కదా, కనీసం కొద్ది రోజులు ఉన్న మనం ఇవన్నీ మానేసేసి మన బాధ్యతలు నిర్వర్తించుకుందాము అనుకునే పేరెంట్స్ గానీ పిల్లలు గానీ ఎవరైనా గానీ వాళ్ళకి తెలిసే ఉంటది. సో మీకు కూడా తొందరలో మీ మీ సమస్యకి కాలమే నిర్ణయించాలి పరిష్కారం. మీరు చెప్పిన సమస్య అది ఎవరు తీర్చలేంది, అయినా ఇన్ని రోజుల నుంచి మీరు నరకం అనిపిస్తున్నారు అట్లాంటి ప్రాబ్లంతో. సో తొందరలో మీ హస్బెండ్ మారాలని కోరుకుంటున్నాం. వాళ్ళ పాపం పిల్లలు కూడా అదే ప్రాబ్లం. హస్బెండ్ కొంతమందికి ఏంటంటే పిల్లల ప్రాబ్లం ఉంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది, హస్బెండ్ ప్రాబ్లం ఉంటే పిల్లల సపోర్ట్ ఉంటుంది, కానీ ఆవిడకి పాపం హస్బెండ్ సర్లేదు, పిల్లలు సర్లేదు, ఇంకా ఆ మనిషికి ప్రత్యక్ష నరకం అనిపిస్తుంది చూడండి. పిల్లలు అట్లా అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కాకపోతే కొందరు కొంతమంది చెప్తే మారుతారు, కొంతమందికి అర్థం చేసుకుంటారు, కొంతమంది స్టబన్ గా ఉంటారు, మీరెవరు నాకు చెప్పి మీరేం పెద్ద ఇదా అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఆవిడ సమస్య మాత్రం నిజంగా భగవంతుడే తీర్చాలనిపిస్తుంది. ఇంకా అది ఎవరు తీర్చలేని సమస్య అయితే, ఎందుకంటే అంతమంది క్యారెక్టర్లు మార్చాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆ నలుగురు పిల్లలు హస్బెండ్ ఎంతమంది మారాలంటే ఎన్ని రోజులు పట్టాలి? అయినా ఇది చాలా విచిత్రం కదా, నలుగురు పిల్లల్లో కొందరన్నా కానీ సపోర్టివ్ గా లేరు అని అంటే అది చాలా చెప్పుకోవాల్సిన విషయం. నిజంగా ఒక నరకం అనుకోవాలన్నమాట. అట్లాంటివి కూడా మనం చూస్తా ఉన్నాం మన సబ్స్క్రైబర్స్ లో. ఇంకా ఇంకా చెప్పుకుంటూ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. కాకపోతే మనం లాస్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే, మనం పిల్లల దగ్గర ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఉండేది ఏంటంటే జస్ట్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని తల్లిదండ్రులను కోరుకుంటాం. తర్వాత వాళ్ళు మంచి ప్రయోజకులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టి మనల్ని, నేను మా పిల్లలకి అదే చెప్పేది, మేమేదో చేస్తున్నాం అమ్మోళ్ళు ఏదో కొద్దిగా సంపాదిస్తారా చాలే అని కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు అనమాట. ఏముందులే ఏదో కొంతమంది చాలా రిచ్గా ఉండే వాళ్ళు ఉంటారు, మా నాన్నోళ్ళు మా అమ్మోళ్ళు సంపాదించిన చాలా ఉన్నాయి కదా, మా తాతల ఆస్తులు చాలా ఉన్నాయి కదా, ఏముంది మనం ఏం చేయకపోయినా కూర్చొని. ఒక మహానుభావుడు చెప్పారు, పిల్లలు ప్రయోజకులు అయితే వాళ్ళకి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదంట, ఎందుకంటే వాళ్ళు ఎలాగో సంపాదించుకుంటారు. పిల్లలు అప్రయోజకులయ్యి దారి పోసే వాళ్ళు అనుకో, మనం కష్టపడి సంపాదించి వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదంట. అంతేకాదు ప్రయోజకులు అయితే వాళ్ళు ఎలాగైనా సంపాదించుకుంటారు, మన వాళ్ళకి అది ప్రాబ్లం లేదు. అప్రయోజకులు అనుకో పాటు చేసే వాళ్ళనుకో, మనం కష్టపడి సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎంతవరకు మీరు చేయగలుగుంటే ఎంతవరకు మనం వాళ్ళకి సపోర్టివ్ గా ఉండగలము అంతవరకే ఉండండి. మీ కోరికలను చంపుకోవద్దు, మీరు మరీ మనసు చంపుకోవద్దు. ఇగో ఎవరో చెప్తారులే వింటుంటాం కదా, హాస్పిటల్కి పోతే ఎక్కువ అవుతుంది అని సొంతగా మందులు వేసుకుని తినేసే వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్ ఫీజు ఇవ్వాల్సి వస్తుంది, అది ఉంటే మా కొడుకు ఒక చొక్కా కొనొచ్చు కదా, మా కొడుకు ఇంకేమన్నా కొనొచ్చు కదా. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను, ఇంకొకరు చెప్పారు, పేర్లు వద్దులే వాళ్ళు చూస్తారు వీడియోలో, మనం 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు తింటాం ఏదైనా కానీ ఆ తర్వాత ఏం తినలేము కాదు కాదు. అయ్యో పిల్లలు కొంచెలేదు సపోజ్ నిన్నే అన్నాను అనుకో, అయ్యో నిర్మల పిల్లలు కొంచెలేదు అని అంటే, అక్క పిల్లలు తినే పిల్లలు ముందు ముందు తినే వయసు చాలా ఉన్నది, ఇప్పుడు నువ్వు దీలుగరున్నంత నువ్వు తిను ఆలోచిస్తా, అది కూడా కరెక్టే కరెక్టే, కానీ అట్లా ఉండలేం కదా. అది ఆబ్వియస్ గా ఒక తల్లి మనసు ఎట్లుంటది అంటే, మరీ నువ్వు తినకుండా పిల్లలకి పెట్టాల్సిన అవసరం లేదు, నీ షేర్ నువ్వు తిను, వాళ్ళ పిల్లలకి పెట్టు,
కానీ పిల్లలు ఎక్స్ట్రా పెట్టిన అవసరం లేదు, నువ్వు మానుకోని. ఎందుకంటే వాళ్ళు సంపాదించేటప్పుడు నీకు సంపాదించి నీకు భలే పెట్టాలనుకున్నా గానీ నువ్వు తినలేవు, నువ్వు తినే స్థితిలో ఉండవు. అందుకోసం అని ఈ తినగలిగిన వయసులో నువ్వు తినగలిగినంత తిని వాళ్ళకి పెట్టగలిగినంత పెట్టు. అంతేగాని నువ్వు వదిలేసేసుకుని నువ్వు తినకుండా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మా ఇంట్లో ఆపోజిట్ నాకు మామిడిపళ్ళు కానీ పనసపళ్ళు అంటే కానీ చాలా ఇష్టం. కొన్నప్పుడు వాళ్ళకి తింటాలని ఎత్తి పెడతా కదా, అమ్మకి ఇష్టం కదా కొంచెం ఉంచి పూజ అంటాడు ప్రణవ్. అలా అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు అనిపిస్తుంది అమ్మ అందరూ పిల్లలకి ఇంకొంచెం కొంచెం పెడతారు, మేము నీకు పెట్టాల్సి వస్తుంది అని చెప్తారు. నాకు ఇష్టమైన అటువి అట్లాంటప్పుడు బాగా అనిపిస్తుంది, అబ్బా నాకు అమ్మ నాన్నలా అనిపిస్తుంది. కేక్ కాపాడుతుంటది, ఎక్కడ గిల్కొంది. నాకు కేక్ అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడైనా బర్త్డే కేక్ తెస్తారనుకో, అది కేక్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసేసుకుంటారు అన్నమాట. అందుకని కట్ చేసినంత వరకు నాకు కాపాడాలని చెప్పి నాకు తెలియకుండా కాపాడుతుంటది పూజి. అట్లా కూడా ఉంటుంది అనమాట. అది జస్ట్ ఫర్ ఫన్ కోసం చెప్పాను, ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ కాదనుకోండి. ఇంకా ఇంకేమన్నా చెప్పాలా? అంతే, ఏమున్నది కొంత ఇదే పేరెంట్స్ జనరల్ గా ఒక వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చే వరకు వాళ్ళ బాధ్యతగా పెంచుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక రకంగా అంటే వాళ్ళ చదువులకి వాళ్ళు పెంచేందుకు వాటన్నిటి కోసము అదొక పెట్టుబడి లాగా పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత మీ పిల్లలు ఏదైనా ఒకవేళ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ గా పెంచే స్టేజ్ లో లేకపోయినా, పెంచే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇద్దరు కూడా శాలరీలు తక్కువే ఉంటాయి, కానీ పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా సఫిషియెంట్ డబ్బులు వాళ్ళ దగ్గరకు లేకపోవచ్చు. ఆ టైంలో పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇవ్వకుండా మేము ఇప్పుడు ఇవ్వము మీకు, మీకు ఎందుకు ఇవ్వాలి మీరే బాధపడండి అని అని చూసుకోకుండా మీకు మీకు ఎంత కావాలో పెట్టుకుని వాళ్ళు హెల్ప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ కూడా బాగుపడతాయి కదా. అట్లా చెయ్యరు, నేనే ప్రత్యక్షంగా చాలా మంది చూసారు. అదేం చేస్తారో అర్థం కాదు. వాళ్ళకి సఫిషియెంట్ డబ్బులు ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs వాళ్ళకి ఇచ్చే పొజిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ ఎవరు మేము మా తదనంతరం తీసుకోండి ఏమైనా. అసలు మా పిల్లల్ని ఇప్పుడు చదివించడానికి డబ్బులు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఈ పిల్లోడిని చదివించగలుగుతారు. అప్పుడు టైం అయిపోతుంది కదా. సో అలాంటి పేరెంట్స్ కూడా కొంచెం మారి ఒకవేళ వాళ్ళ ఆ పొజిషన్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పొజిషన్ లో వాళ్ళు లేకుండా ఉంటే హెల్ప్ చేయండి. ఎవరికో మీరు హెల్ప్ చేయట్లేదు, మీ పిల్లలకో మీ మనవాళ్ళకో కదా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ పొజిషన్ ఉంటే మీ దాకా రారు, మిమ్మల్ని అడగరు కదా. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని మన పిల్లలే కదా మనం పోయేటప్పుడు మళ్ళీ మళ్ళీ పెద్ద డైలాగులు అంటారు, మేమేం పోయేటప్పుడు మేము ఎత్తుకోపోతామా మీకే కదా అంటారు. కానీ అది ఎవరో చెప్పినట్టు ఒకరెవరో నీళ్లు పోయింది ప్రాణం పోతుంది అంటే ఏముంది వాళ్ళు పోతే పోతారని పోయిన తర్వాత మా నాన్న చచ్చిపోయిందని మా అమ్మకి ఇది ఇష్టం మా నాన్నకి ఇది ఇష్టం అని తర్వాత ఎప్పుడో చేసేదానికంటే కూడా వాళ్ళు బతుకున్నప్పుడు మేము బాగా చూస్తే బాగుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంత వరకు యూజ్ అవుతుందో అయితే మాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్. ఒక అమ్మాయి అయితే అక్క అట్లీస్ట్ మా హస్బెండ్ మీ వీడియోస్ చూస్తుంటాడు, మా పెద్దబ్బాయి మీ వీడియోస్ చూస్తుంటాడు, కానీ వాడు మారడు. ఒక్కొక్కసారి ఆంటీ ఇలా చెప్పింది అలా చెప్పింది అంటుంటాడు. కొంచెం అన్న ఒకసారి పిన్ని చెప్పినవి కొంచెం రియలైజ్ అయ్యాడు అని చెప్పింది అనమాట. సో అలాంటప్పుడు మాకు అట్లీస్ట్ ఒక్కరన్నా సరే వాళ్ళ కుటుంబంలో మారారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అంతేకాదు ఇంకొకటి కూడా, ఇది కూడా ఈ మధ్యనే నేను నా నోటీస్కి వచ్చింది, ఎవరైనా హస్బెండ్ కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు అత్త కోడలు కానీ ఎళ్ళొస్తాను నన్ను ఒక్క మాట చెప్పి వెళ్ళండి మీరు, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఎళ్ళొస్తాను అనేసేసి ఒక్క మాట వాళ్ళకి చెప్పేసేసి అది మీరు ఎంత కోపంగానే ఉండండి ఎంత మీతో మాట్లాడుకోకుండా ఉండండి. ఇప్పుడు తండ్రి కొడుకు గొడవలు ఉండొచ్చు, భార్యాభర్తకి గొడవలు ఉండొచ్చు, అత్త కోడలకు గొడవలు ఉండొచ్చు, కానీ అలా కాకుండా వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే మనం తలుపు డబామని వాళ్ళ ముఖం మీద లాగేసేసుకొని చెప్పులు వేసుకొని వెళ్ళిపోవడం అనేది మన సంస్కారం కాదు. ఇది మాత్రం చాలా హర్టింగ్గా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు జనరల్గా వెళ్ళొస్తాము అందులో మనం తప్పే, దానివల్ల మనకు ఒరిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు మన నిర్మల ఉంది, నిర్మల నేను వెళ్ళొస్తానని చెప్పిన అవసరం లే,
వెళ్ళొస్తా అని చెప్పినా గానీ అదొక ఇది ఉంటుంది అన్నమాట. పలుకున్నప్పుడు 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 అది ఎందుకు చెప్తామంటారా, మీ ఇద్దరికి ఎప్పుడు ఉండదు అనుకో, అది నెక్స్ట్ విషయం. అంటే నేను అనేది అలా కాదు, ఎవరైనా కానీ పలుకున్నా పలుకోకపోయినా ఏమైనా కానీ నిర్మల ఒక ఆ ఒక్క మాటలో చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి అలాగే వెళ్ళిపోతారు అనుకో, అదొకలాంటి గుబుల్ గుబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అన్నమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ రోజు ఇద్దరు బాగా కొట్టుకున్నారంట. కొట్టుకుంటే ఏదో చెప్పాలా నన్ను అనుకునిందంట. నన్ను అనుకుంటే వెళ్ళేసరికి అతను స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడట. యాక్సిడెంట్ హోటల్ డేట్ అయిపోయాడట. ఇప్పటికే అంటది, ఆయన పలకలేదు అనుకో నాతో సీత, నేను పరిగెత్తుకుంటే స్కూటర్ ముందుకన్నా పోయేచ్చా, నేను చెప్పాలనుకున్న విషయం ఆయనకి చెప్పుండుంటే నాకు ఈ రోజుకి కూడా నాకు ఆ ఫీలింగ్ పోలేదు. నాకు నేను పోలేదు, ఆయన చెప్పలేదు, నేను చెప్పలేకపోయానే చెప్పలేకపోయానే అనేది నాకు ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ పోలేదు అనేసి చాలా సంవత్సరాల వరకు అంటుండేది అన్నమాట తను. అది నేను అందుకనే నేను ఎంత కోపం మీ బాబాయ్తో ఒక్కొక్కసారి ఫైట్ చేస్తాను. నేను కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఆయన పేపర్ చదువుకుంటుంటాడు, ఎప్పుడు కళ్ళిద్దాలు పెట్టుకుని నేను పోయే టైంకి వెళ్ళేసి అక్కడ నిల్చుకుంటాను. ఇట్లా కళ్ళిద్దాలు ఇట్లా పెట్టుకుని తలెత్తి చూస్తాను, ఆ ముక్కు మీదకి జారుతుంటా అద్దాలు ఇట్లా తలెత్తి చూస్తాను అనుకో, వెళ్ళొస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతా. అంతే ఇంకా రెండో మాట మూడో మాట కూడా చెప్పను అన్నమాట. పలుకున్నప్పుడు వెళ్ళే ముందు అయితే కొంచెం ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఆ పాలు లోపల పెట్టండి, ఈ పెరుగు పేరిందా చూడండి మీరు ఇంట్లో ఉంటే, అదేదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటాం. అలాంటివి ఏం లేనిస్తేని స్థితిలో సరే అండి నేను బయలుదేరుతున్నా అనుకుంటా వెళ్ళిపోతుంటా అన్నమాట. అది మాత్రం నేను బాగా డెవలప్ చేసుకున్నా, ప్రతి ఒక్కరు కూడా అది డెవలప్ చేసుకోండి. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి లేదు. ఎంత కోపం ఉన్నా కానీ ఒకవేళ మీరు బయటకు వెళ్తుంటే ఇంట్లో ఒక్క మనిషి ఉన్నా కానీ పోయిస్తాము, బయటకు వెళ్ళి వస్తాము, అది ఒక్క మాట చాలు, చాలా తృప్తినిస్తుంది వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకవేళ మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కూడా కమెంట్స్లో చెప్పినట్లయితే అవి చదువుకున్న వాళ్ళకి అట్లీస్ట్ కొంతమంది అయినా సరే రియలైజ్ అవుతారేమో చూద్దాం. చాలామంది మనం ఇట్లాంటి వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ ఏదైనా చేసినప్పుడు చాలామంది కూడా కింద సజెషన్స్ ఇవ్వడం, కొంతమంది పర్సనల్గా మెయిల్ పెట్టడం అలాంటివన్నీ జరిగాయి. ఒకవేళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే మెయిల్లో పెట్టండి, కానీ కింద కామెంట్స్లో మాత్రం మీ ఎక్స్పీరియన్స్ మీ సజెషన్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయే మంచి పొజిషన్ మంచి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుంది, కొన్ని ఏదైనా చెప్పినందువల్ల మారుంటారు, సో అలాంటివి ఏదైనా ఉంటే కూడా మీరు కామెంట్స్లో షేర్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ చదివే వాళ్ళకి, మన వ్యూవర్స్ అందరూ కూడా చాలామంది నాకు తెలిసే వరకు 90% కామెంట్స్ కూడా చదువుతారు, ఏం పెట్టారు దీన్ని కామెంట్స్ ఏం పెట్టారని చదువుతుంటారు అనమాట. సో అలాంటప్పుడు మీరు కూడా మీ తరపు నుంచి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మారేది మారంది పక్కన పెడితే మన ఛానల్ చూసే వేల మందిలో ఒక్కరో ఇద్దరు మన వీడియోస్కి కొంచెమైనా మారితే అది కూడా మనకు గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు పర్సనల్గా మాతో డిస్కస్ చేసినప్పుడు ఎంతో కొంత కొంచెమైనా వాళ్ళకి యూజ్ అవద్దనే చేశాం, కానీ మాకు సాటిస్ఫాక్షన్ కూడా అయ్యింది వాళ్ళు రెస్పాండ్ అయ్యేది చూసి. పర్సనల్గా వాళ్ళు మెయిల్లో పెట్టడం అవన్నీ అక్క మాకు అట్లా కామెంట్స్లో షేర్ చేసుకోవడం ఇష్టం లేక మేము ఇలా పెట్టామని చెప్పి చెప్పడం అవన్నీ కూడా మాకు బాగా తృప్తినిచ్చాయి. ఇంకా పిన్ని ఈరోజు ఊరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకేదన్నా మనం చేయగలుగుతామా అని చెప్పి, ఒకవేళ ఈ కంటెంట్ మీకు బోర్ అనిపించినా కూడా ఇదైతే నాకు తెలిసి అంత వేస్ట్ కంటెంట్ అయితే ఏం కాదనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.